ఒక డాక్టర్ బండి అయితే ప్లస్ అని ఎరుపు రంగులో స్టిక్కర్ అంటించి ఉంటుంది. వకీల్ బండి అయితే నలుపు కలర్ లో టై స్టిక్కర్ అంటించి ఉంటుంది. పోలీస్ బండి అయితే ఏం చెయ్యాలి? ఏం చేసి ఉండాలి? కాకి కలర్ లో టోపీని స్టిక్కర్ గా అంటించి ఉండాలి, లేదంటే లాఠీని వేలాడదీసి ఉండాలి. అది మానేసి యాక్టర్ విజయ్ ఫోటో అంటిస్తే మేము ఫ్యాన్స్ బండి అనుకోవాలా లేక పోలీస్ బండి అనుకోవాలా? ఏంటి రమేష్, నేను చెప్పింది కరెక్టే? మాట్లాడకుండా ఊరికే ఉండాలా సురేష్? ఊరికే ఉంటే దాని పేరు నోరు కదా రమేష్. మీ నోట్లో లాఠీ దిగి ఉంటే తెలుసు ఉండేది. మీకు లాఠీ సరిపోదురా, పెద్ద రాడ్డు దింపాలి. మనల్ని బండరాయి అనుకుంటున్నాడు. ఉండి వస్తాను. పెద్ద కర్ర తెస్తాడో ఏంటో. తను వచ్చిందంటే ఉన్న పరువు కాస్త పోయింది. నాన్న ఎక్కడ ఉన్నారు? లోపల ఉన్నారమ్మా. సురేష్ ఖచ్చితంగా డ్రగ్స్ కేసే. నాన్న, నేనే సరదాగా బండిని దాచిపెట్టాను. తను ఏ తప్పు చేయలేదు. తన నా ఫ్రెండ్ నాన్న. వదిలే నాన్న, ప్లీజ్. వదిలేదా నీకు? చదువుకున్న అమ్మాయివేగా ఇలాంటి వెదవలతో తిరుగుతున్నావు. సారీ నాన్న. వీళ్ళ పక్కన కూర్చున్నందు వల్ల నన్ను లిస్ట్ లో చేసేసాడు. అయ్యా నమస్కారం. యో, వీళ్ళ దగ్గర సంతకం తీసుకుని పంపించేసాయి. సరేనయ్యా. ఏదో ఆధార్ కార్డు మీద సంతకం చేసినట్టుగా చేస్తున్నాడు. శివా, శివా, ఒక్క నిమిషం ప్లీజ్. పెద్దవాళ్ళ పిల్లల మీద చెయ్యి వేసేటప్పుడు ఆలోచించి వెయ్యాలి. ఏంటి అర్థం అయిందా? పెద్దవాళ్ళు అంటే ఏ పెద్దవాళ్ళు? పెద్దవాళ్ళు అయ్యాక పుట్టిన పిల్లలు అదే చెప్తున్నాడు. పోరా శివా. ఐ యామ్ ఎక్స్ట్రీమ్లీ సారీ శివా. ఏదో సరదాగా మేము అలా చేసాం. నాన్న వరకు వెళ్తుందని అనుకోలేదు శివా. ఏంటి సార్, బండి తీస్తే ఇంతలా చితగ్గొడతారా? బండి తీసిందని కొట్టలేదమ్మా. మీ నాన్నతో వాళ్ళు ఏం చెప్పారో తెలుసా? ఏం చెప్పారు? ఇతను డైలీ ఆమె చూడకుండా ఉండలేదు, ఆమె డైలీ వీణి చూడకుండా ఉండలేదు, ఇద్దరిద్దరు మేము చూడకుండా ఉండలేదు. సెల్ఫీ కూడా తీసుకున్నారు చూడండి సార్. అవును సార్, 2 సంవత్సరాల ప్రేమ సార్. వాళ్ళ నాన్నే సార్ మాకు శత్రువు. మీరే మాకు ఎలాగైనా హెల్ప్ చేయాలి సార్. అయ్యో. ఏ యోగా, ఆగరా. యామిని, ఏమైందే? యూకేజీ చదువుతున్నారా? సరే సరే. యామిని, తల తిరుగుతూ తంట. యామిని, యామిని, ఏమైంది యామిని? ఆ అమ్మాయికి మీరు ఏమవుతారు? మామయ్య సార్, మా అక్కయ్య కూతురు. ఏం చేస్తుంటారు? కాల్ టాక్సీ డ్రైవర్ సార్. ఇంతకుముందు ఆ పాపకి ఏదైనా మైగ్రేన్ వచ్చిందా? అలా ఎప్పుడు కళ్ళు తిరగలేదు సార్, కానీ అప్పుడప్పుడు నిద్రొస్తుందని నిద్రపోతుంది. ఏమైంది డాక్టర్? పొజిషన్ కొంచెం క్రిటికల్గానే ఉంది. మోర్ ఓవర్ లిమిట్ కూడా దాటిపోయింది. ఏమంటున్నారు? పిట్యూటరీ ట్యూమర్ బ్రెయిన్, అంటే బ్రెయిన్లో గడ్డ. ఈ ట్యూమర్ లక్షల్లో ఒకరికి వస్తుంది. ఇమీడియట్ గా ఆపరేట్ చేయాలి. అబ్రాడ్ నుంచి డాక్టర్స్ రప్పించాలి. ఒకటి హెడ్ ఓపెన్ సర్జరీ, ఇంకొకటి రోబోటిక్ సర్జరీ ఆర్ పిట్యూటరీ బ్రెయిన్ ట్యూమర్ ఓపెనింగ్. నాకు తెలిసి దాదాపుగా 25 లక్షల వరకు అవుతుంది. మీరు ఇంత డబ్బు రెడీ చేసుకోలేరని నాకు అర్థమవుతుంది. అందుకు మీకు 10 రోజులు టైం ఇస్తాను నేను. సరే డాక్టర్. మెడిసిన్స్ రాసిస్తాను, అవి పాపకి ఇస్తూ ఉండండి. బట్ ఏదైనా ప్రాబ్లం వస్తే వెంటనే హాస్పిటల్ తీసుకొచ్చి జాయిన్ చేయండి. మా అక్కయ్యకు తెలియనివ్వకండి. ఈ రిపోర్ట్స్ మీ దగ్గరే ఉంచండి. డబ్బు తీసుకొస్తాను సార్. ఓకే, ష్యూర్. థ్యాంక్ యూ డాక్టర్.